ఇవేళ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంతా కూడా ముఖ్యంగా మన్య ప్రాంతంలో బంద్ జరుగుతుంది ఈ బంద్ జరగడానికి ప్రధాన కారణం ఇటివల రాష్ట్ర ప్రభుత్వం బోయా వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చుతున్నాం అనేటటువంటి ఆమోదం తెలిపినటువంటి ఒక ప్రకటన చేసింది ఆ ప్రకటనకు నిరసనగా ఇవేళ మన్యంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు అలాగే రాజకీయ పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రతినిధులు అందరూ కలిసి మరి ఈ బంద్ నిర్వహించడం అనేటటువంటిది జరుగుతుంది ఈ సందర్భంగా మేము మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విషయం తెలియజేస్తున్నాం ఇవేళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఆదివాసి తెగలు 33 తెగలు ఈ 33 తెగలు కలిపి 30 లక్షల జనాభా ఉంటే ఏదైతే ఇవేళ మరి మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి బోయా వాల్మీకులు కేవలం ఒక్క తెగ 50 లక్షల మంది మరి వాళ్ళు ఇవేళ ఆ తెగని తీసుకొచ్చి ఈ ఆదివాసుల జాబితాలో చేర్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అదే ప్రయత్నం గాని చేసినట్లయితే అసలైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులు అనేటటువంటి మరి 33 తెగలంతా కూడా మరి నిర్వీర్యమైపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కనుక దానికి నిరసనగా ఈవేళ మేమంతా కూడా మరి ముక్తఖండంతో ఖండిస్తూ ఆ నిర్ణయాన్ని ఖండిస్తూ మేము ఈవేళ బంద్ పిలిపించడం జరిగి పిలుపునివ్వడం జరిగింది బంద్ జరుగుతుంది ఈ సందర్భంగా మరి ఇంత ఆదివాసి మనుగడకే ముప్పు కలిగేటటువంటి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నప్పుడు మా ప్రజాప్రతినిధులు మరి వాళ్ళ యొక్క వైఖరి స్పష్టంగా చెప్పవలసి ఉన్నప్పటికీ ట్రైబల్ అడ్వైజరీ కమిటీ వాళ్ళు స్పష్టంగా చెప్పవలసినప్పటికీ ఎస్టీ కమిషన్ ఏదైతే ఆదివాసీ హక్కులను చట్టాలను కాపాడడానికి ఏర్పడినటువంటి ఎస్టీ కమిషన్ అది కూడా మరి మౌనంగా ఉండడాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం తీవ్రంగా వీళ్ళ యొక్క విధానాన్ని మేము ఖండిస్తున్నామని చేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కనుక తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ యొక్క బోయా వాల్మీకుల్ని ఏదైతే ఎస్టీ జాబితాలో చేరుస్తామన్నారో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఆ రద్దు అది రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈవేళ ఈ ప్రభుత్వమే కాదు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా భవిష్యత్తులో వచ్చేటటువంటి గిరిజనేతర ప్రభుత్వాలన్నీ కూడా రాజ్యాంగపరమైనటువంటి ఆదివాసి హక్కులను ఆదివాసి చట్టాలను నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి ఇది తప్పని చెప్పేసి మరి మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఏదైతే మరి ఏ ప్రభుత్వమైనా సరే అది ఆదివాసీ ప్రభుత్వమైనా సరే ఆదివాసేతర ప్రభుత్వాలైనా సరే భారత రాజ్యాంగాన్ని కట్టుబడి ఉండాలి భారత రాజ్యాంగాన్ని అమలు చేయాలి భారత రాజ్యాంగం ప్రకారం సంక్రమించినటువంటి ఆదివాసి హక్కులను ఆదివాసీ చట్టాలను మరి వీళ్ళు అమలు చేయాలి కానీ భారత రాజ్యాంగం ప్రకారం ఏదైతే భారత రాజ్యాంగం ఉందో ఆ భారత రాజ్యాంగాన్ని ప్రమాణం చేసి సీట్లో కూర్చున్నటువంటి మరి యంత్రాంగం ఈవేళ భారత రాజ్యాంగాన్ని